యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైలమాలో ఉన్నారు ఎన్నికల నగార మోగింది మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవలసిన పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై ఊగిసలాడ్డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి జన సైనికులను గందరగోళానికి గురిచేస్తోంది అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలా లేక లోక్సభ స్థానానికి పోటీ చేయాలా అన్నది తేల్చుకోవాల్సి ఉందని పవన్ కళ్యాణే వ్యాఖ్యానించటం విశేషం ఏపీలో విపక్ష కూటమి ఏర్పాటు కావటంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తను నుంచి పోటీ చేయాలన్న విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారు ఏపీలో విపక్ష కూటమి ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ముందుగా పొత్తు పెట్టుకున్నారు పవన్ ఆ తర్వాత బీజేపీని తమ కూటమితో కలపడానికి చాలా కష్టపడ్డారు టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలు తటపటాయిస్తోన్న తరుణంలో ఏపీలో వైసీపీని ఓడించాలంటే టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టాల్సిందేనని పదే పదే బీజేపీ నాయకత్వానికి చెప్పారు పవన్ చివరికి పవన్ ఒత్తిడి మేరకే బీజేపీ నాయకత్వం దిగివచ్చిందని హస్తిన వర్గాల బోగట ఆ క్రమంలో భాగంగానే అమిత్ షా మూడు పార్టీల కూటమికి సై అనేశారు ఇది నిజంగానే చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ నిచ్చింది బీజేపీ ఇక పొత్తు పెట్టుకోదనే బాబు అనుకున్నారు అందుకే పొత్తు తేలకముందే తొంభై నాలుగు మంది అభ్యర్థులతో తమ మొదటి జాబితా విడుదల చేసేశారు కూడా బీజేపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బీజేపీ జనసేనలకు ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల మొదటి సభ చిలకలూరిపేటలో జరిగింది తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత వర్మ చంద్రబాబుపై అలిగారు తన సీటును జనసేనకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే చంద్రబాబు నచ్చజెప్పడంతో ఆయన సైలెంట్ అయ్యారు పవన్ విజయానికి కృషి చేస్తానని మాటిచ్చారు కూడా వర్మ సహకరిస్తానని అనటంతోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ ఇంటికి లక్ష రూపాయలిచ్చినా తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చాలా ధీమా వ్యక్తం చేశారు అది పార్టీ శరీణుల్లో జోష్ నింపింది అయితే రోజులోనే పవన్ కళ్యాణ్ మాట మార్చారు తాను పిఠాపురం అసెంబ్లీ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని అయితే బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశిస్తే లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని అన్నారు అదే జరిగితే కాకినాడ లోక్సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా నిర్ణయించుకున్న ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తాను కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తానని అన్నారు దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో బీజేపీ నాయకులు చెప్పడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ఓ పార్టీ అధినేతగా పవన్ సొంత నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా మరో పార్టీ కనుసన్నల్లో ఉండకూడదని వారంటున్నారు పవన్ కళ్యాణ్ ఇలా డైలమాలో ఉండటాన్ని గమనించిన పిఠాపురం టీడీపీ నేత వర్మలో కొత్త ఆశలు చిగురించాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని అన్నారు పవన్ పోటీ చేస్తేనే తన మద్దతుంటుంది తప్ప పవన్ లేకపోతే పిఠాపురం స్థానాన్ని వేరే వారికి దానం చేయటానికి తాను సిద్ధంగా లేనన్నారు వర్మ అసలు పవన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎందుకన్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు లేవని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారా అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి జనసేన వర్గాల వాదన మరోలా ఉంది ఈ ఎన్నికల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు ఒకవేళ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే పవన్ కళ్యాణ్కు కేంద్రంలో ఏదో ఒక పదవి రావటం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు పవన్ లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిస్తే మోదీ మంత్రివర్గంలో చోటు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు తన అన్న చిరంజీవి కాంగ్రెస్ ఆరాధ్యంలోని యూపీఏలో కేంద్ర మంత్రి అయ్యారు ఇప్పుడు పవన్ ఎన్డీఏలో మంత్రి పదవి అందిపుచ్చుకుని అన్న రికార్డును సమన్ చేస్తారని జనసైనికులు అంటున్నారు అయితే అమిత్ షా చెబితేనే తాను పోటీ చేస్తానని పవన్ అనటం గమనార్హం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు 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 ఛానల్